హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరట్టు ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూడండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? ఈ పెసరట్టు మంచిగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూడండి, భలే రుచిగా ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు పెసరట్టు ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసులు పెసర్లు అయితే తీసుకోవాలి. ఇవి పొట్టు పెసర్లే అండి. 2 గ్లాసులు పెసర్లకి 1 గ్లాసు రైస్ తీసుకోవాలి. 1/4 టీ గ్లాసు మినపగుండు తీసుకోవాలండి. పిడికడన్ని శనగపప్పు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. ఇవన్నీ ఇంకా మిక్స్ చేసుకొని ఇందులోకి నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఇక్కడ చూపెట్టిన విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మళ్ళీ నీళ్ళు పోసి ఈ పెసర్లు మునిగే వరకు నీళ్లు పోసి ఇంకెక్కువనే పోసుకోవాలండి. మొత్తం గిన్నె నిండా నీళ్లు పోసుకొని ఈ పెసర్లను అయితే నానబెట్టుకోవాలి. చూడండి, 1-12 గంటల పాటు మనకు పెసర్లు నానినాక చూడండి ఎలా ఎంత బాగా నానినాయో. 12 నుండి 15 గంటల పాటు నానబెట్టినామనుకో మంచి పెసర్లు కూడా మంచిగా పొట్టలు పగిలి ఈ నామ నెత్తి వచ్చేస్తాయండి. నామ వచ్చినాక ఈ పెసర్లని మిక్సీ జార్లో మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మిక్సీ జార్లోకి ఈ పెసర్లను వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పెసర్లను అయితే వేసుకొని ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. చిట్కడంతా పసుపు వేసుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూడండి, చాలా అంటే చాలా మెత్తగా. ఇది మనకు దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉండాలండి థిక్నెస్. అయితే బ్యాటర్ అయితే అంత పలచగా ఉండాలి. మర్రే పలచగా కాదు, మర్రే చిక్కగా కాకుండా దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1-10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇచ్చేసి ఇంకా దోశలు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. దోశ తవ్వ పెట్టుకోవాలండి. తవ్వ వేడయ్యాక 1 గంటేడు పిండి ఈ తవ్వ పైన వేసి ఇంకా దోశలు రౌండ్గా చుట్టుకోవడమే అండి. రౌండ్గా తిప్పుకుంటే మనకు దోశ ఆకారం అయితే వచ్చేస్తుంది. ఇందులోకి నేను అడుగు బాగాన నూనె గిట్ల ఏమి వేయలేదండి. అంటే మనము ఈ పెసర్లు మంచిగా మంచి క్వాలిటీ తీసుకున్నాను, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కలిపాను కాబట్టి ఇలా ఒకసారి చేయండి. మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఓకేనా? ఇలా దోశ కాలినాక రెడ్గా కాలినాక ఇంకొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. మిగిలిన పిండిని కూడా అలానే చూడండి. ఆయిల్ అయితే అడుగు బాగానే ఆయిల్ వేయట్లేదు. గంటే పిండి వేసుకొని రౌండ్గా ఈ పెసరట్టును అయితే వేసుకున్నాక పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. రెడ్గా కాల్చుకొని మిగిలిన పిండిని కూడా సేమ్ అదేవిధంగా అట్లయితే వేసుకోవాలండి పెసరట్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోస్కి అయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.